సమాచారాలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలు అందించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం, నియోజకవర్గ బాధ్యుడు వెంకటరమణ రాజు. ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి, పోస్టర్లను ఆవిష్కరించిన జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి. ఐదవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం రెండవ రోజు బుధవారం 21, 22, 23 వార్డులో జరిగింది. 21వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడు వెంకటరమణ రాజు పాల్గొన్నారు. మొదట ప్రతిజ్ఞ చేశారు. నా కర్తవ్యంగా స్వీకరిస్తాను. సంక్షేమం నుంచి సమృద్ధి వైపు అడుగులు వేస్తాను. అందుకు అలుపు లేని సేవ చేస్తాను. పురిటికట్టుకు సేవ చేసుకుని అవకాశంగా భావించి జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో ఉత్తేజంతో పనిచేస్తాను. క్రమశిక్షణతో కఠోర శ్రమ చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అసమర్థులపై రాజీ లేని పోరాటం చేసి గెలుపు సాధించి తీరుతాను. నా రాష్ట్రాన్ని కరువు రహిత, అవినీతి రహిత, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి అహర్నిశలు ప్రయత్నిస్తాను. మనకున్న అపారమైన వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేస్తాను. భూమి మీద పడే ప్రతి నీటి పుట్టును మడిసి పట్టి భూగర్భ జలాన్ని పెంపొందించేందుకు పాటుపడతాను. నడిచిన మొదలుగా నాకు జరిగిన మేలుకు కృతజ్ఞతగా ఉంటాను. కుటుంబ వికాసం, సమాజ వికాసానికి నిరంతరం కృషి చేస్తాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే జన్మభూమి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటే పిలిపించారు మనకందరికీ కూడా. ఏమిచ్చారంటే, అమ్మా అయ్యా మీరందరూ కూడా మీరు మేము ముఖ్యమంత్రులు అనుకోవద్దండి, ఇక్కడుండే కమిషనర్ గారిని కమిషనర్ అనుకోవద్దండి, ఇక్కడుండే గౌరవం మనకు శాంతి భద్రతను కాపాడే సీఎం గారిని సీఏ అనుకోవద్దండి. మీలో ఒక మనిషి, మీలో ఒక బాధ్యతలు, మన కుటుంబ సభ్యుడు, మనందరూ కూడా మమేకంగా కూడా మమేకమయ్యి మనకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలా. అందుకే ఈ జన్మభూమిని, ఇది అందరికి సంబంధించింది, యంత్రాంగం మీది, ఆ కుటుంబంది అని చెప్పని ప్రత్యేకంగా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చి నేను మన కమిషనర్ గారికి ఇక్కడికి వస్తే ఒకటే కోరుకున్నాను. ఏమన్నా అని అడిగాడు. సార్ నాకు మూడు పనులు చేసి పెట్టాలి. మీరు పార్టీలు ఖచ్చితంగా, పార్టీలతో నాకు అనవసరం, రాజకీయంతో నాకు అనవసరం, మా నాయకునికి మంచి పేరు రావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఒకటేమంటే మాకు లైట్లు, రోజు లైట్లు కలగల మామ. రెండోది మాకు రోజు నీళ్ళు అందేవాళ్ళ. మూడోది మాకు పరిశుభ్రత ఉండాలని ఒకటే ఒప్పుకున్నాడు గౌరవ కమిషనర్ గారు. చేసి చూపిస్తానని చెప్పాడు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కూడా చేసి చూపించాడు. అవినీతికి దూరంగా కూడా మనం పరిపాలన సాగించాలా, అందరికీ అందుబాటులో ఉండాలా అని చెప్పిన దృక్పథంతో ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా యంత్రాంగ సిబ్బందినంతా కూడా ఉత్తేజపరిచి ఎక్కడికక్కడ మీరు ఏం చేస్తున్నారు రోజు మరి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం, ఈ రోజు పొంగనూరు పట్టణంలో ఏం జరిగింది, ఈ రోజు చిత్తూరులో ఏం జరిగింది, అది ఎక్కడన్నా ఆపస్మారకంలో ఒక మనిషి చనిపోతే దానికి ఏం చేయాలా, దానికి కూడా ఒక భద్రత ఏర్పాటు చేశాడు. మరి చంద్రన్న బీమా ఏర్పాటు చేశాడు. చంద్రన్న బీమా ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. చంద్రన్న బీమా ఆపస్మారకంలో మన కుటుంబ సభ్యుడు ఎవరన్నా చనిపోతే 30 లక్షల రూపాయలు నుండి 5 లక్షల రూపాయలు అప్పటికప్పుడే తలుపు తట్టించే కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు మహిళా సంక్షేమాలు కానీ కుటుంబ సంక్షేమాలు కానీ అందరికీ తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు బియ్యం అందుకుంటున్నారు, ఈరోజు మీరు పింఛన్ అందుకుంటున్నారు, ఈరోజు కార్డు అందుకుంటున్నారు. ఎవరికి చెందవలసిన కార్డు వారికి, ఎవరికి చెందవలసిన ఇల్లు వారికి,
ఎవరికి చెందవలసిన బియ్యం వారికి 4 కేజీలు నుండి 5 కేజీలు బియ్యాన్ని తీసుకొచ్చాడు, మరి బయోమెట్రిక్ తీసుకొచ్చాడు, మరి 100 గ్రాములు కూడా తక్కకుండా ఎక్కడికక్కడ 1వ తారీఖు నుండి 5వ తారీఖు దాకా కూడా కుటుంబానికి అందించే కార్యక్రమాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప విశేషం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తున్నాను. మేము కూడా అదే స్పందనలో నడుస్తున్నాం. మేము కూడా ఎందుకంటే ఓడిపోయినా కానీ ఇక్కడనే పట్టణ అధ్యక్షుడు ఖలీల్ కానీ, ఇక్కడనే రామకృష్ణ గారు కానీ, ప్రకాష్ కానీ, సుబ్బరాయ కానీ, నా తోటి సోదరులు ఇక్కడ వచ్చిండే, మరి మిసాల్ ఖలీల్ కానీ, చాలా మంది పేరు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మరి అవినీతికి దూరంగా కూడా ఎవరి దగ్గర ఆశించకుండా కూడా పనిచేస్తున్నారు. మాకేం ఉద్యోగం లేదు, మాకేం జీతభత్యాలు లేవు, మాకందరికీ కూడా చాలా మంది టౌన్ లో కూడా ఇదే విధంగా పనిచేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేశారు, రోడ్లు వేశారు, మీ కళ్ళ ముందరే కంకర తేలిపోయాయి. ఇప్పుడు ఒకటే చెప్పాను, మన కమిషనర్ గారు వచ్చారు, రోడ్డు వేస్తే అక్కడ పోయి 4 సార్లు 3 సార్లు చూస్తున్నారు, నీళ్లు పెట్టారా లేదని చూస్తున్నారు, సార్ సరిగా మంచి సిమెంట్ వేస్తున్నారా లేదని చూస్తున్నారు. ఎందుకంటే నాణ్యమైన రోడ్లు కానీ నాణ్యమైన పనిని కానీ మనకు అంకితం చేస్తే అది 4 కాలాల పాటు ఉంటుంది, మన ఇంటి ముందు మన సజావుగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి దృక్పథంతో ఈ రోజు కమిషనర్ గారు, ఈ రోజు ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. ఈ రోజు నాయకుడు కాలిబాట పైన వస్తున్నాడు ఒక అతను, ఎందుకంటే రాష్ట్రాన్ని దోచుకున్న నాయకుడు కూడా అభివృద్ధిలో ఏమి శంకించింది, ఏమి లేదు అభివృద్ధిలో అని అడుగుతున్నారు. ఈ రోజు చెప్తున్నాడు అయ్యప్ప 20 ఏళ్ళలో పింఛన్ ఇస్తాడంట, 40 ఏళ్ళలో పింఛన్ ఇస్తాడంట అయ్యప్ప. అంటే గతంలో చంద్రబాబు నాయుడు మహిళలకు అప్పు మాఫీ చేస్తానని చెప్పినా కానీ, లేకుండా పోతే రైతులకు అప్పు మాఫీ చేస్తాడని కానీ ఆయన ఏమారిస్తాడని చంద్రబాబు నాయుడు మీరు నమ్మద్దని నేను చెప్పాడు. ఏమారించినాడో లేదో మీకే బాగా తెలుసు. ఆ రోజు అప్పు మాఫీ చేసేదానికి వీలు కాదు, మహిళలకు 10,000 ఇచ్చేదానికి వీలు కాదు అని చెప్పిన నాయకుడు ఈ రోజు ఎట్లా 27 ఏళ్ళకి 40 ఏళ్ళకి మరి పింఛన్ ఇస్తాడని చెప్పాడు, మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి సభామూలక మీకు అందరికీ మనం చేస్తున్నాను. 20వ వార్డ్ అంటేనే తుమ్మూరులో కాబట్టి నెంబర్ 1 వార్డ్ ఆ విషయం చెప్పుకోవడానికి మాకు గర్వకారంగా ఉన్నది. అవకాశం మీరు మాకు ఇచ్చిందని కూడా నేను చాలా గర్వపడుతున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు మీరు నేను ఒక్కడే ఉండి ప్రతి ఇంటికి సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించారు కాబట్టి ఇంకా కూడా ఆ సేవ కల్పించుకుంటానని ఈ సమానంగా తెలియజేస్తూ శిరసావహించి నమస్కారాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశంలో సంక్రాంతి పండుగ కన్నా ముందు వచ్చే పండుగ మన జన్మభూమి మా ఊరు కార్యక్రమం పండుగ. జన్మభూమి కార్యక్రమం అంటే మీరు అనుకుంటారు రేషన్ కార్డులు ఇచ్చేది అంతేనేమో, పెన్షన్లు ఇచ్చేది అంతేనేమో, అది కాదు, చాలా ఉన్నాయి. మీరు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారంటే సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్క విషయానికి ప్రభుత్వము మీ ముందుండి మీకు ఏమేమి సంక్షేమ పథకాలు కావాలో ముందుండి, మున్సిపాలిటీ నియోజకవర్గాలు అయితేమి, జిల్లాలు అయితేమి, రాష్ట్రంలో అయితేనేమి, ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో విలువ వచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని ఫలాలు ప్రతి ఒక్క ఇంటికి చేరాల విధంగా ఈ ప్రోగ్రాం పెడుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అధికార యంత్రాలు జవాబుదారాన్ని భాగంగానే పెంచుతూ ప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జనవరి 2వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు కూడా ఈ జన్మభూమి కార్యక్రమం పెట్టబడడం జరుగుతున్నది. అభివృద్ధి పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతోనే ఈ పండుగ వాతావరణంలో ఇది ఒక ప్రభుత్వ కార్యంలో భాగంగా కాకుండా ప్రజలు ఉత్సాహంగా జరుపుతున్నారు. ప్రతి ఇంటి తలుపు తట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ నవాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపట్టనుంది. రైతులు ఆదుకోవాలనే సంకల్పంతో 60 లక్షల మందికి ఇంచుమించు 24,000 కోట్లు మంజూరు చేయడం జరిగినది. అలాగే వృద్ధులు గౌరవంగా ఉండాలని, వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా ఉండకూడదని, నెలకు 1,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయడం జరిగినది. వ్యక్తిగతంగా సమిష్టిగా ప్రజలందరూ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతోనే జన్మభూమి కార్యక్రమం 1997లో జనవరి 1వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభించబడినది. 19 వార్డులు నేను రాకముందు 65 పెన్షన్లు ఉన్నాయి, ఇప్పుడు 190 పెన్షన్లు ఇస్తున్నాము, ఇప్పుడు మళ్ళా 16 పెన్షన్లు వచ్చినాయి, ఉండేదే మనకి 16 పెన్షన్లు, అవి కూడా రేపు నెల 1వ తేదీ ఆ 16 పెన్షన్లు ఇచ్చేది కూడా మేము ముందుండే 16 పెన్షన్లు కూడా ఇచ్చేదానికి ప్రయత్నిస్తాము. అలాగే కార్డులకు మంజూరు చేసుకున్నారు, కార్డులు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ వారం అంతా కూడా జన్మభూమి ఉంటుంది కాబట్టి ఈ ఆశీ నెంబర్లు విఆర్ఓ గారు మాకు అందించినారు, వాళ్ళు కూడా కార్డు ఇచ్చేదానికి మేము మీరు మా దగ్గర కావాలని అవసరం లేదు, మేమే మీ ఇంటికి వచ్చి కార్డులు మంజూరైన వాళ్ళకి కార్డులు ఇస్తాము. శాఖ పరంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులు తెలిపారు.
ఇక్కడ ఈ వార్డు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు కౌన్సిలర్ ఇక్కడ జనమకుంటి సభ్యులు ఆర్పీలు మా సాధికార మిత్రులు అందరూ కలిసి ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు ఇక్కడ ఉంటారు. 2:30 వచ్చే ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మనకి వినిపిస్తారు, మిగిలినటువంటి ప్రజలందరితో మాట్లాడతారు, వార్డు బాధపడతారమ్మా, వాటిలో ప్రతి వీధిలో కూడా తిరగడం జరుగుతుంది, ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది, మనకు అందిస్తున్న సౌకర్యాలను తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే రేషన్ కార్డు లేవు, ఎవరికైతే ఇండ్లు లేవు, ఎవరికైతే పెన్షన్ రావట్లేదు ఇత్యాది అనేక విషయాలన్నీ కూడా చూసుకొని నోట్ చేసుకొని అప్పటికప్పుడే మొబైల్ అప్లికేషన్ ద్వారా దాన్ని ప్రభుత్వానికి నివేదించి ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఏ మౌలిక సదుపాయం కల్పించాలన్నా చేయడానికి ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తున్నామా. సమస్యల్లో మనకు 2 సమస్యలు ఉంటామా, మనకు ఆర్థిక అవసరం లేని సమస్య, ఆర్థిక భారంతో కూడినటువంటి సమస్య. అంటే ఈ 2 సేవల ద్వారా చేసేటం, కాలువలు శుభ్రం చేయడం, రోడ్లు శుభ్రం చేయడం, వీతిప్పాలు వెలిగించడం, మంచినీళ్ళు సక్రమంగా వచ్చేటట్టు చూడటం, రేషన్ కార్డులు మంజూరు చేయించి ఇవ్వడం, ఇంటి ఇళ్ళు నిర్మాణాలకి దరఖాస్తులు పరిశీలించి మంజూరు చేయించి ఇవ్వడం, మీకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి మిమ్మల్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ డాక్టర్లు చేయించడం ఇత్యాది అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయమ్మా. అలాగే మనకి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డాక్టర్ గారు కిరణ్ గారు ఇక్కడ రావడం జరిగింది. వీరు కూడా ఇక్కడ ఈరోజు ఆరోగ్యం ఆనందం అనే కార్యక్రమం గురించి, వాళ్ళకి వయసు ఉందా, వాళ్ళకి లైసెన్స్ ఉందా, మన ఆర్థిక పరిస్థితి దానికి సపోర్ట్ చేస్తుందా అని అది ఆలోచన చేయకోకుండా నేను కాలేజీ పోవడం అంటే వాళ్ళకి మోసేసి పోలిస్తున్నారు. అది మీరు చేసే సంపాదన కూడా దానికి సపోర్ట్గా ఉండదు. దయచేసి పిల్లలకి మీ కష్టాల గురించి చెప్పండి, డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టాలని చెప్పండి. వాళ్ళకి విలాసమైనటువంటి రేస్ పేర్లు ఇచ్చి రోడ్ల మీద పంపితే 100 పాలు వారి యొక్క భవిష్యత్తుని 100% మీరే నాశనం చేసిన వాళ్ళైన కాదు, వారి అభివృద్ధిని కోరేవాళ్ళు కాదు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే గత సంవత్సరం మన పుంగనూరు మండలంలో రోడ్ యాక్సిడెంట్ లో 30 మరణాలు జరిగినాయి, చివరికి లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ఉన్నాయి. సగానికి పైన మరణాలు 2-వీలర్లో ప్రయాణించే వాళ్ళు జరిగినాయి. దానికి కూడా హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగింది మరణాలు 2-వీలర్వి. హెల్మెట్ వేసుకొని యాక్సిడెంట్ లోకి ఇన్వాల్వ్ అయినా కూడా ప్రాణాలు కాపాడుకునే సంఘటనలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు వీధి కూడా ఆల్మోస్ట్ కార్లు కూడా ఉన్నాయి. కారులో మీరు నేషనల్ హైవేలోకి వచ్చినారంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్నారందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి. జస్ట్ ఇప్పుడే ఒక 2 రేపు మనకు ఈ పూజగా దగ్గర ఒక వెహికల్ యాక్సిడెంట్ అయ్యి ఒక చెట్టు గుర్తింది, ఆ డ్రైవరు సీట్ బెల్ట్ వేసుకున్నాడు, ప్రాణాలు కాపాడుతున్నాడు. లబ్ధిదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను అందించారు. మాకు 3-4 నుంచి బాగా చంద్ర నాయుడు అన్ని బాగా సౌఖ్యం చేస్తూ ఉన్నాడు. సంక్రాంతికి జనవరికి అంత బాగా మాకు అంత ఉచితంగా సరుకులు ఇస్తూ ఉన్నాడు. సంతోషంగా మేము బాగా చేసుకొని తింటా ఉన్నాము. కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ, కౌన్సిలర్లు ప్రకాష్ కుమార్ రాజు, నాయకులు రామకృష్ణ రాజు, ఖలీల్ అహ్మద్, కేశవ్ మూర్తి, సుబ్బరాయప్ప, రెడ్డప్ప, ఖలీల్, బాబు, మధుసూదన్ రాయల్, నదీం అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం చైర్పర్సన్ చాంబర్లో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, రాష్ట్ర వైసీపీ కార్యదర్శులు ఎన్ రెడ్డప్ప, నాగభూషణంలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గంలోకి 4వ తేదీ చేరుకుంటుందని, 5వ తేదీ శుక్రవారం సదుంలో బహిరంగ సభ ఉంటుందని, 6వ తేదీ కల్లూరులో మైనార్టీ సదస్సు ఉంటుందని, ఈ 3 జరిగే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అమ్ము, నాయకులు షరీఫ్, కిజర్, రాజేష్, కరీముల్లా, కృపాకర్, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. మనకు మన నియోజకవర్గంలో 3 మన రాష్ట్ర నాయకులు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పయాత్ర ప్రారంభం కాబోతోంది. దీంట్లో భాగంగా మనము
ముఖ్యంగా మనం మన నియోజకవర్గంలో బయట ఎక్కడ జిల్లాలో ఏ తోత్రం జరిగినా మనం అందరూ కూడా పెద్ద ఎత్తున మనం అక్కడ పోయి పాల్గొంటా, అక్కడ కూడా మనం పాదయాత్రలో పాల్గొంటున్నాం. అది ఒక ఎత్తు అయితే ఈసారి మన నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది కాబట్టి ఈ పాదయాత్రలో భాగంగా మనం అందరూ కూడా మొత్తము ఈ రేపు ప్రారంభమయ్యే తొలి రోజు ప్రారంభం కలికిరి బార్డర్లో మనకు సదుమండలం చింతమాకిపల్లి దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడ ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ మన నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, పార్టీ అభిమానులు మొత్తం 3 రోజులు ఈ యాత్రలో పాల్గొని మనం అంతా మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి బలమైన పునాదిగా ఇక్కడ ఉందనే మాదిరి మనం ఇక్కడ భావన వచ్చేట మనం అందరూ కూడా పాల్గొనాలి. ముఖ్యంగా రేపు కూడా పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు మండలం, రూరల్ మళ్ళీ అదేగా అలాగే మున్సిపాలిటీలో ఈ 2 మండలాల్లో కలిపి కనీసం 1000 మంది మనం పాదయాత్రలో రేపు పాల్గొనాలా. అలాగే వెల్లుండి మనకు మీటింగ్ సదుంలో 1 గంటకు ఉంది కాబట్టి దాంట్లో ఎక్కువ శాతం పుంగనూరు నియోజకవర్గంలో, పుంగనూరు మండలం, పుంగనూరు రూరల్ మండలంలో ఎక్కువ మంది పాల్గొన్నారు అనే విధంగా మనం జనాలు సేకరించాల్సిన అవసరం ఉంది. అలాగే 6వ తేదీ కల్లూరు దగ్గర ఈ మైనార్టీ సదస్సు ఉంటారు కాబట్టి దీంట్లో మన భాగంగా మనకు మన సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కూడా అక్కడ పాల్గొని మనకు మైనార్టీ సోదరుల సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ వారికి చెప్పి దాన్ని రాబోయే దీంట్లో మన గవర్నమెంట్లో దానికి ఏమి వాళ్ళు ఆ సోదరులు మైనార్టీ సోదరులకు ఏమి ప్రణాళిక చేస్తారనే విధంగా ఫలాన్ని కావాలనే విధంగా మనం వాళ్ళ మనసులో ఆలోచన వచ్చే విధంగా మనము ఆ సదస్సులో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సదస్సు మనం అయిన తర్వాత కూడా మనము కల్లూరు బార్డర్ మన బార్డర్ వరకు మనం పాదయాత్రలో పాల్గొని మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా కనీవిని వృత్తిలో మనము జయప్రదం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజా సంకల్ప యాత్రకు జగన్మోహన్ రెడ్డి రేపు అంటే 4వ తారీఖు మన పూర్వ నియోజకవర్గం ఎంటర్ అవుతాడు. రేపు 4వ-5వ తారీఖు మధ్యాహ్నము సదు బస్టాండ్లో మీటింగ్ ఉంటుంది. కానీ మన పొంగూరు మొత్తము రేపు 4, 5, 6వ తారీఖు వచ్చి కల్లూరులో మైనార్టీ సదస్సు ఉంటుంది. పొంగూరు నియోజకవర్గం అందు ప్రజలందరూ వైఎస్ఆర్ అభిమానులు అందరూ ఎంపీపీలు, చైర్పర్సన్లు, ముసల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కలిసి భారీ ఎత్తులో రేపు నుంచి 4, 5, 6 ఈ 3 రోజులు ఖచ్చితంగా పదవుకు అందరూ రావాలని ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అందరూ జయపంచు చేయాలని అందరికీ కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా 4వ తేదీ ఉదయం 8 గంటలకు 79 చింతమాకల్పల్లి దగ్గర పుంగనూరు నియోజకవర్గం తరఫున, పుంగనూరు పట్టణం తరఫున ముఖ్యంగా ముస్లిం తరఫున ముతవల్లీలు, క్రైస్తవ సోదరుల తరఫున ఫాస్టర్స్, హిందువులకు సంబంధించి పూజారులు అందరూ కూడా పూర్ణకుంభంతో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతాము. అదేవిధంగా మా న్యాయవాదుల తరఫున వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించిన న్యాయవాదులు, జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అనేక మంది పార్టీకి సంబంధించిన నా కేడర్ అంతా కూడా మహిళలు, మైనారిటీ సోదరులు అందరూ కూడా స్వాగతం పలకడానికి 4వ తేదీ 8 గంటలకు 79 చంద్రబాబు దగ్గర హాజరవుతారు. అక్కడి నుండి పాదయాత్ర బయలుదేరిన తర్వాత చదువుకెళ్లే దారిలో పల్లాగారిపల్లి, గాండ్లపల్లి మధ్యలో నైట్ హాల్ట్ ఉంటారు. ఆ తర్వాత 5వ తేదీ సదుంలో మీటింగ్ ఉంటుంది, పబ్లిక్ మీటింగ్ అందరూ హాజరైన తర్వాత 5వ తేదీ మీటింగ్ తర్వాత డైరీ తర్వాత కల్లూరుకు మధ్యలో నైట్ హాల్ట్ ఉంటారు. 6వ తేదీ కల్లూరులో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన మైనారిటీ సభ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడి వరకు కూడా మన పుంగనూరు నియోజకం బార్డర్ దాటేంత వరకు కూడా పుంగనూరు నియోజకవర్గ తరఫున ఇతోధికంగా ప్రజానీకం పాల్గొని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను సఫలీకృతం చేస్తారనేసి అందరూ భారీ సంఖ్యలో రావాలనేసి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు పెద్దలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన మిథున్ రెడ్డి గారు ఎంపీ గారి ఆదేశాల మేరకు మనం అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. పుంగనూరు పట్టణం కుమ్మరవీధిలో గ్యాన్మీ పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం అహల్లే సున్నతుల్లా జమాతే మదీనా మసీద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రతి సంవత్సరం గ్యార్మీ పండుగను జరపడం జరుగుతూ ఉందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. హిందూ ముస్లింలు అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నౌజవాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. سلام عليك يا حبيب سلام عليك سلام میں بھی جس طریقے سے بھی خرچ کیا ہے اس کی کمائی میں برکتیں عطا فرما. الہ العالمین خصوصیت کے ساتھ اس کمار محلے کے تمام رہنے والوں میں برکتیں عطا فرما. الہ العالمین سب کے جائز تمنا کو پوری عطا فرما, تمام کے مشکلات کو دور عطا فرما, سنت کے مطابق زندگی گزارنے کی توفیق عطا فرما. الہ العالمین جو ہم سے پہلے انتقال کر چکے ہیں ان سب کو جنت الفردوس میں جگہ عطا فرما. الہ العالمین تمام کو گیارہویں منانے کی توفیق عطا فرما. سرکار غوث پاک بڑے پیر سے محبت و عقیدت عطا فرما اور ان کا خاص فیضان جاری و ساری عطا فرما. اے میرے مولا جو مانگ رہے ہیں وہ بھی ماں عطا فرما, جو مانگنے سے قاصر ہیں اپنے کرم سے وہ بھی عطا فرما. خدایا بحق بنی فاطمہ کے برقول ایما کنن خادمہ, اگر دعوتم رد کنی ور قبول منو دست دامان آل رسول, قادری کر قادری خبر یہ دی جاتی ہے کہ آج کمار محلہ مرکزی مسجد مدینہ مسجد مکان کے پاس حضرت پیران پیر غوث العظم دستیر کی گیارہویں شریف منایا جاتا ہے. اس گیارہویں شریف میں شہر کے سارے لوگوں کو دعوت دی گئی ہے, عام دعوت, اور اس کے ساتھ ساتھ یہ سنگیت جامعہ جو مدینہ مسجد کے جو نوجوان اور کمبی والے اور اس میں جتنے بھی شامل ہو کر جو بھی کوشش کر رہے ہیں, یہ کوشش میں بہت بہت دلچسپی لگ رہی ہے. اور شہر کے اندر
सब लोग यही हिसाब से हर मोहल्ले में हर घर में ग्यारहवीं शरीफ मनाने के लिए हर एक को भी खुशी का मौका मिलता है, क्योंकि ये महीना आलीशान महीना है। ये एक हमारे पुंगूर शहर में नहीं है, ये हमारे एक आंध्र प्रदेश में नहीं, एक हिंदुस्तान में नहीं, सारी दुनिया के अंदर पीराने पीर गौसल आजम तस्वीर की ग्यारहवीं शरीफ मनाया जाता है, क्योंकि उन्होंने जो रास्ता बताए हैं, आज जो आवाम उनके रास्ते पर जो चलती हुई है, वो लोग जितने भी है आवाम बहुत सुकून के साथ बड़े संगीनगी से ज़िंदगी अता फरमाते हैं। जो इनसे भटक गए हैं वो भटक कर कई हज़ारों किस्म के तकलीफ़ें उठा रहे हैं, मुसीबतों को झील रहे हैं। आज तो इंसाना अभी मौका है अपने आँखों को खोल कर पीराने पीर गौसल आजम दस्तगीर क्या है, ये सरताजुल अवलिया है, क्योंकि ये सरताजुल अवलिया की जो कहा ग्यारहवीं शरीफ में जो भी शामिल होता है, जो भी उनका तबरुक खाता है, उसके पूरी बीमारी शफात होती है और उसके जो भी तकलीफ़ है पूरे दूर होते हैं, उसे आने वाले मुसीबतों में से बच जाते हैं। और उसके साथ साथ पुंगनूर से पुंगनूर के अंदर जो सुन्नी अंजुमन कमेटी जो बनाई हुई है, ये सुन्नी अंजुमन कमेटी की जानिब से भी और ये हर जितने हमारे मस्जिदात हैं सुन्नी अंजुमन कमेटी के अंदर सुन्नी जो अहले सुन्नत जमात की मस्जिद है जितने भी है दरगाह जितने भी है। अस्सलाम वालेकुम। कुमार मोहल्ला मदीना मस्जिद अहले सुन्नत जमात तरफ़ मकान वद्दा ग्यारहवीं शरीफ प्रोग्राम जरूरत ग्यारहवीं शरीफ प्रोग्राम अब्दुल खादर जिलानी होसे पाक रहमतुल्लाह अलैह द्वारा अन्नदान प्रति अन्नदान अन्नदान प्रति ग्यारहवीं शरीफ अंटे अब्दुल खादर जिलानी होसे पाक रहमतुल्लाह अलैह క్రీస్తు పూర్వము 470 సంవత్సరంలో ఆయన బగ్దాద్ నగరంలో ఆయన జన్మించినారు. ఆయన అప్పటి నుంచి శాంతి విధంగా మానవుడు ఎలా జీవించాలి అనే సూత్రము, నమాజ్ ఎలా చేయాలి, ప్రతి ఒక్క ఆచరణ అన్ని చూపిన పెద్ద గురువు ఆయన. ఆయన కోసం ప్రతి ఒక్కరూ మనమంతా ముస్లిం సోదరులు అందరూ ప్రతి ఇక్కడే కాదు మన ఇండియాలోనే కాదు ప్రపంచమంతా ఆయన ఒక పెద్ద గురువు రామతుల్లాలే. దాని తరఫున సంవత్సరంలో గ్యారెంటీ షరీఫ్ నెలలో ఈయన 13వ తేదీన ఆయన పుట్టినారు. అప్పటి వరకు ఆయన గ్యారెంటీ షరీఫ్ అంటే మనము అన్నదానం చేయడం, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనే ఈ గ్యారెంటీ షరీఫ్ ప్రోగ్రాము పూర్వకాలం నుంచి చేస్తా ఉన్నాము, ప్రతి ఇంట్లోనే చేస్తారు. ఇదే విధంగా మన మస్జిద్ హిందూ ముస్లిం అందరు సోదరులు కూడా ఈ అన్నదాన ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుతాను. ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ గ్యారెంటీ షరీఫ్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. గ్యారెంటీ షరీఫ్ అంటే ఈ అన్నదానము, ప్రతి ఒక్కరు పేదలకు అందరికీ అన్నదానం చేయడము, ప్రతి కుటుంబాలు ప్రతి పేదలకు అంతా కలిపి అన్నదానం చేయడమే గ్యారెంటీ షరీఫ్. ఆయన తర్వాత ఆయన గౌసపాక్ రహమతుల్లాహి అలై గురించి ఫాతిహ చదివి ఆయన తరఫున పేదలందరికీ కుటుంబ సభ్యులు బంధువులు అందరు చేరి ఒక తార్జ అన్నదానం ఆయన గురించి చేస్తాము. దీనికి ఒక బర్కత్, ఇంట్లో బర్కత్ వస్తుంది, మనకి మంచి ఇది లాభాలు అన్నీ మంచి వస్తాయి. అందుకని ఈ గోసేపాక రహమతుల్లాహి అలై గురించి మనం ప్రతి ఒక్కరూ చేయాలా. ఇది ముందంతా ఇప్పుడంతా మర్చిపోయిన గ్యారమీ అంటే ఏమి అని, గ్యారమీ అంటే ఒక బర్కత్, ఇది చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇక్కడే కాదు ప్రతి సామిక సంస్కర్త. దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం పుంగనూరు పట్టణం ఇందిరా సర్కిల్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటాన్ని ఉంచి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆమె మొదటిసారి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి బడుగు బలహీన వర్గాల మహిళలకు విద్యా బోధన గావించిన మహనీయురాలని, ఈ క్రమంలో ఆమె ఛాందస వాదుల నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ మొక్కవని దీక్షతో విద్యనందించిన ధీర వనితగా ఆమె సేవలను పలువురు కొనియాడారు. ఆమె పుట్టినరోజు అయిన జనవరి 3వ తేదీని అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రామచంద్రయ్య మునస్వామి, అద్దాల నాగరాజ, జేవి నాగరాజ, కృష్ణప్ప రెడ్డప్ప, యశ్వంత్ కుమార్, శ్రీనివాసులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రోజు శ్రీమతి సావిత్రిబాయి గారి ఇదే జన్మదినం పురస్కరించి కూడా 87వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఊరు పట్టణంలో ఎస్టీఎస్సీ బీసీ మయటలు అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలోనే మహిళా ఉపాధ్యాయులుగా మొట్టమొదటిసారిగా పదవి చేపట్టడం ఈ లోకానికే గర్వించదగ్గ విషయం. అలాంటి జ్యోతిరావు పూలే గారి సతీమణి అయిన సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఎంతోమంది మహిళలకు
వాళ్ళు ఆదర్శం. అలాంటి వారి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ప్రభుత్వ పరంగా కూడా నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి మహిళ కూడా, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి మహిళ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని ఆమె నిర్మాణం అర్పిస్తే ఆమె ఆత్మశాంతి ఇస్తుందని చెప్పి సభను తెలియజేసుకుంటూ, ఈరోజు పొంగనూరు పట్టణంలో బడుగుల ఆశాజ్యోతి నిరంతరం బడుగు వర్గాల అభ్యున్నత కోసం పాటుపడి భారత చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి, సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా ప్రకటించింది. తన భర్త ఆశయాలను పుణికిపుచ్చుకున్నటువంటి సావిత్రిబాయి పూలే విద్యా విషయంగా మహిళల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఆశయాలకు అనుగుణంగా మహిళలు ముందంజ వేసి ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులై స్త్రీల యొక్క స్థితిగతులను అవగాహన చేసుకొని సావిత్రిబాయి పూలే ఏ మహిళల అభ్యున్నతి కోసమైతే నిరంతరం పాటుపడిందో అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆమె యొక్క ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్యమనేటటువంటి సావిత్రిబాయి పూలే గారు తన 182వ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఆ కాలంలో ఆమె ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలుగా కాబడింది. అంటే దానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే గారే. ఆయన ప్రముఖ, అప్పట్లో చాలా విద్యావేత్త, అనేక పుస్తకాలు గులాంగిరి వంటి రచనలు చేసి బడుగులను మేల్కొల్పినటువంటి మహానీయుడు. చిన్నతనంలోనే సావిత్రిబాయి పూలేని వివాహం చేసుకోవడం ద్వారా ఆమెకు చదువుకు ఆటంకం కలగరాదని ఆమె భర్త ద్వారానే విద్యను అభ్యసించి బడుగు వర్గాలకు చెందినటువంటి మారుమూల బడుగులు నివసించే ప్రాంతానికి వెళ్ళి ఆ పేద మహిళలకు ఉచితంగా విద్యను బోధించేది. అటువంటి మహానీయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారు నేటి మహిళలకంతా ఆదర్శప్రాయురాలు. ఈ విషయం గుర్తించే మన ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి అయినటువంటి జనవరి 3వ తేదీని అంతర్జాతీయ ఉపాధ్యాయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం చాలా గర్వకారణము. ఈ స్ఫూర్తిని తీసుకొని నేటి తరం మహిళా ఉపాధ్యాయులకు కూడా మంచి విలువైన నాణ్యమైన విద్యను బోధించి పిల్లలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ, ఈ సావిత్రిబాయి పూలే జయంతిని కూడా ప్రభుత్వము అధికారపూర్వకంగా నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. పొంగనూరు ఆర్టీసీ డిపోను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యం కల్పించాలని మంత్రి అమరనాథ్ రెడ్డిని కోరినట్లు పట్టణ బీజేపీ అధ్యక్షుడు తుంగ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారని మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. సిఎంపి సమావేశాలను జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల అధికారి ప్రసాద్ సందర్శించారు. బుధవారం పొంగనూరు బసవరాజ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులకు సంబంధించి 6 మండలాల ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. మొత్తం 2 సబ్జెక్టులకు 155 మంది ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. సమావేశాల నిర్వహణ పరిశీలకులుగా జిల్లా నుంచి జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల అధికారి హెచ్ఎల్ఎస్ ప్రసాద్ సందర్శించడం జరిగింది. ఏఎల్ఎస్ఓ ప్రసాద్ మాట్లాడుతూ సమావేశాలను ప్రభుత్వం పిల్లల సామర్థ్యాలను పెంచే విధంగా చర్యలు చేపట్టేటప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే సామర్థ్యాలు సాధించడానికి పిల్లలను వారి మానసిక స్థితిని బట్టి బోధించడానికి ఉపాధ్యాయులకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా తక్కువ స్థాయి గ్రేడులో ఉన్న పిల్లలను పై స్థాయి గ్రేడులకు ఎలా తీసుకువెళ్లాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశాలకు కోర్సు డైరెక్టర్గా పివి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. సమావేశాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణ ప్రారంభించారు. కార్యక్రమంలో డిఎల్ఎంటి రఘునాథ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ నరసింహులు, మునిరాజా, మనోహర్, దామోదరం, నారాయణ స్వామి, హేమలత ఆర్పిలుగా వ్యవహరించారు. ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు సిఆర్పిలు అబ్దుల్ లతీఫ్, మీనాక్షి కుమారి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని టీడీపీ నాయకుడు రామకృష్ణరాజు తెలిపారు. అదేవిధంగా వ్యాధి నిరోధక మందులను ఉచితంగానే అందించారు. పాడి రైతులు పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రకాష్ కుమార్ రాజు, అర్బన్ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, నాయకుడు రెడ్డప్ప, కేశవమూర్తి, పశు వైద్య డాక్టర్ ఏడి సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. పశువర్ధక శాఖ తరఫున ముఖ్యంగా మేము ఈ ఆవులకు బిటాక్స్ స్ప్రే చేయడము, తర్వాత దూడలకు నత్తల నివారణ మందులు త్రాగించడము, తర్వాత ఏదైనా అనారోగ్య పశువులకు వైద్యము చేస్తున్నాము. ఇంకా ఏదైనా కట్టని పశువులు ఉంటే వాటన్నిటినీ కూడా పరీక్ష చేసి వాటికి తగ్గ మందులు అన్నీ మళ్ళీ కట్టే దాని కొరకు మెడిసిన్స్ అదంతా సప్లై చేస్తున్నాము. తర్వాత ఇంకా ఈ ప్రోగ్రాం కింద ఈ పశువర్ధక తరఫున ఎన్నో స్కీములు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మెగా పశుగ్రాస క్షేత్రాలని ఆ స్కీము ఇది వచ్చింది. అంటే అది ఎవరైనా సరే ఎంటర్ప్రెన్యూర్ కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే 100 ఎకరాలు సెలెక్ట్ చేసుకొని ఎక్కడైనా లీజుకు తీసుకొని గ్రామం కానీ మండలం కానీ యూనిట్గా తీసుకొని ఆ పశుగ్రాస క్షేత్రాన్ని అది పెంచి తర్వాత దాన్ని సైలేజ్ బేల్స్గా తయారు చేసి నెక్స్ట్ రాబోయే సమ్మర్లో దానికి ఫార్మర్స్కు రైతులకు సప్లై చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళు చేసిన దానికి గవర్నమెంట్ కేజీకి 4 రూపాయల వంతున వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మిషనరీస్ అదంతా కూడా సబ్సిడీతో వాళ్లకు సప్లై చేస్తుంది. అట్లా ఎవరైనా ఉంటే కినా చేసేటోళ్ళు ముందుకు రావచ్చు. ఆ సైలేజ్ చేసిన దాన్ని గవర్నమెంట్ రైతుకు కేజీ 3 రూపాయల వంతున 2 రూపాయల వంతున అమ్ముతుంది. అదేవిధంగా సమీకృత దాణా కూడా కేజీ 3 రూపాయల వంతున అమ్ముతున్నారు. తర్వాత పచ్చిగడ్డి వచ్చేసి రూపాయికు కేజీ వంతున జరుగుతుంది. తర్వాత ఇంకా సునందిని దూడల ఫీడు కార్యక్రమం కూడా జరుగుతుంది. క్షీరసాగర్ కింద కూడా ఇది చూడు యానిమల్స్ను సెలెక్ట్ చేసి వాటికి కూడా దాణా ఇవ్వడం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం వారు. వ్యాధులు సోకకుండా బుటాక్సను మళ్ళా వ్యాక్సిన్ను మళ్ళీ అలాగే పురుగుల మందు కూడా ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఉంగునూరు పట్టణంలోని ప్రజలు అయితేనేమి ఆవులు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆవుల నుండి ఆవులకు వచ్చే వ్యాధుల నుండి రక్షించుకోవాలని కోరుకుంటున్నాము. కావున ఈ ప్రోగ్రామ్ని విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, జై జన్మ, జై ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పశు సంరక్షణ అనే అంశం కూడా అంశాల్లో కలిపారు. ఆ అంశాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం పశు సంరక్షణలో ఏ కుటుంబం అయితే పశువులతో ఆధారపడి జీవనం చేస్తున్నదో వాళ్ళకందరినీ ఆదుకునే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలని వాటికి కూడా మంజూరు చేశారు. దాన అయితేనేమి, మందుల ఉచిత మందుల సరఫరా అయితేనేమి, వాటికి కావాల్సినటువంటి ఇతర మౌలిక సదుపాయాలు ఏమైనా ఉంటే కూడా వాటిని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పెడుతుంది. కాబట్టి ఈ ప్రధాన ఉపయోగించుకుంటాను. అదేవిధంగా ఎవరైతే పశువులపైన ఆధారపడి జీవనం చేస్తున్నారో వారికందరికీ కూడా ఈ జన్మభూమే కాకుండా మిగతా జనాల సమయాల్లో కూడా డాక్టర్ దగ్గర పోతే కావాల్సినటువంటి వ్యాధులు సోకకుండా ఏ వ్యాధులు అయితే పశువులకు వస్తాయో వాటికి సంరక్షించే విధంగా ఉచితంగా మందులు మంజూరు చేస్తున్నారు. వాటికే మొబైల్ వ్యాన్ కూడా మంజూరు చేశారు. ఏమైనా ఆపదల్లో ఉంటే చూసుకునేదానికి ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలని. ఎన్నాపతిల నాగరామరెడ్డికి 110 ఏళ్లు పూర్తయిన తర్వాత స్వర్గస్థులయ్యారు. ఇతడు చౌడేపల్లి మండలం కాట్పేరి పంచాయతీ వడ్డివారిపల్లెలో 25/12/2017 స్వగృహం నందు మరణించారు. జీవితకాలంలో ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా జీవించారు. నాగరామరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్నాపతుల వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. చౌడేపల్లి మండలం చారాలలో జరిగిన 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఒక పక్క ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన ఆళ్ల చంద్రబాబు నాయుడు గారు
మీ అందరికీ తెలుసు మన రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత పూర్తిగా కూడా అప్పులంతా కూడా మనకు మిగిలి ఆస్తులంతా కూడా అది హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళడం కూడా జరిగింది. అటువంటి కష్టకాలంలో మనకు నిలవడానికి ఇల్లు లేదు, ఆఫీస్ నడవడానికి కూడా పసులో ఉండి ఆయన ఇక్కడ ప్రజాపాలన చేశాడు. మన అమరావతి పట్టణానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఒక పక్క ఏ కార్యక్రమం కూడా పుట్టుపడకుండా సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఈ రోజు గతంలో మన పెన్షన్లు వచ్చేస్తే వయసు మన 200 రూపాయలు చేశారు. ఆ రోజు పెన్షన్లు ఎవరి చేతికి అంతా ఉన్నాయో ఎవరికి వస్తా ఉన్నాయో మధ్యలో సంబంధించిన అధికారులు కానీ అటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ పూర్తిగా కూడా లబ్ధిదారులు కట్టకుండా చేసే విధంగా ఉండేది. ఈ రోజు చూస్తే ప్రతి ఉద్యోగులు కూడా నేరుగా కూడా మీకు మీ ఇంటికి వచ్చి మీ పెన్షన్ మీకు అందించడం కూడా ఈరోజు ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఎంతో నిజాయితీ కూడా జరుగుతా ఉంది. అదేవిధంగా గతంలో స్టోర్లు ఉండేది వారికి బియ్యం ఎక్కడ ఉంటారో కేసులా కల్పిస్తారో అందులో ఎంత సరుకు మీరు లబ్ధిదారులు కలుగుతా ఉండో తెలిసేది కాదు. ఈరోజు మీ మేలు ముద్ర వేస్తే కానీ మీకు సరుకు వస్తుంది. వాళ్ళ పక్కన అమ్మేదానికి ఇల్లు లేకుండా కూడా ఇటువంటి టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అంతా నీతిగా నిజాయితీగా మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మన మధ్య కూడా భవిష్యత్తులో ఆదరించవలసినటువంటి అవసరం మన బలోపేతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ జన్మభూమి కార్యక్రమంలో రోజు ఒక కార్యక్రమం గతంలో అయితే జన్మభూమి అంటే ఒక రోజు మీ గ్రామానికి వచ్చినటువంటి అధికారులు పూర్తిగా కూడా మన వచ్చి సమస్య లేకుండా ఉండేది. పూర్తిగా ఈరోజు దాదాపు 10 రోజులు మీ గ్రామంలోనే ఉండి రోజుకు ఒక సబ్జెక్టు మీద ఒకరోజు వైద్యం గురించి ఒకరోజు విద్య గురించి ఒకరోజు మీ గ్రామకు సంబంధించి మౌలిక సదుపాయాల గురించి పూర్తిగా కూడా మీ గ్రామస్తులతో మీ గ్రామ పెద్దలతో మీ సర్పంచ్తో మీ నాయకులతో చర్చించి ఇక్కడే దానికి ఒక ప్లానింగ్ చేసి పూర్తిగా ప్రభుత్వాన్ని కూడా నివేదించడం జరుగుతుంది. ఇప్పుడే మన వైస్ సర్పంచ్ గారు అడిగారు మాకు కొన్ని రోడ్లు అవసరం, మాకు గ్రామంలో మాకు మా వీధులకు రోడ్లు లేవని అడగడం కూడా జరిగింది. తప్పకుండా కూడా మీరు ముందుండి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై ఈ జన్మభూమిలో మీ అధికారులతో చర్చించుకొని మీ యొక్క సమస్యలను కూడా పూర్తిగా ప్రభుత్వం దృష్టికి కూడా తేవాలని కూడా ఈ సందర్భంగా కూడా వారిని కూడా గ్రామం తరఫున కూడా కోరుకుంటా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు గతంలో కూడా ఎంతో చేశాం మీ అందరికీ తెలుసు. పెద్దలు తీర్థ శేషులు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మీకంతా సుపరిచిత మామయ్య గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మా కుటుంబం ఎంతో మీకు కొండపడి ఇక్కడ ప్రజాసేవలో మా సోదరు అమర్నాథరెడ్డి గారు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములై మీ అందరికీ చేతవాదులుగా ఉండడం కూడా జరుగుతుందని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం ఏ అవసరం వచ్చినా కూడా మీకు అధికారులు అందుబాటులో ఉన్నారు, నాయకులుగా మేము అందుబాటులో ఉన్నాం. గిరిజన వృద్ధాశ్రమంలో మదర్ తెరీసా గిరిజన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు మునీంద్ర నాయక్ తెలిపారు. మదర్ తెరీసా గిరిజన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత గిరిజన వృద్ధాశ్రమం నందు బుధవారం అఖిల భారత బంజారా సేవా సంఘం మదనపల్లె డివిజన్ అధ్యక్షుడు అమరేంద్ర నాయక్ జన్మదినం సందర్భంగా ఉచిత గిరిజన వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. కార్యక్రమంలో అమరేంద్ర నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధులకు పండ్లు మరియు అన్నదానం చేయడం జరిగింది. వృద్ధాశ్రమం తరఫున అమరేంద్ర నాయక్ ను శాలువతో సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో ట్రస్ట్ కోఆర్డినేటర్ లోకేష్ నాయక్, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బానవత్ మునీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. రామసముద్రం మండలం అరికల గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. రామసముద్రం మండలం అరికల గ్రామంలో వెలసి ఉండు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రతి పౌర్ణమికి స్వామి వారికి ప్రత్యేక అలంకారాలు, అభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమం, రామకోటి, శివకోటి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. Thank you.
చంద్రకల్లో రామసాగర్ మండలం అరికెల పంచాయతీ అరికెల గ్రామంలోనే శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పురాతన కాలం పురాతన దేవస్థానం అది మా తాతలకు ముందు ఎప్పుడో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి స్వయంగా వెలిసిన దేవస్థానం ఇది. కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఏదైనా ఎవరైనా అనుకున్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల నుండి అతి వైభవంగా ప్రతి నెల పౌర్ణమి పూజ బాగా గొప్పగా జరుగుతుంది. 1000 మందికి పైనే ప్రజలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకపోతే మన పుణ్యూరు రామసాగరం ఈ నియోజకవర్గంలో మానపల్లి నుండి కూడా ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు. నైట్ కూడా ఇక్కడ పడుకుంటారు. వాళ్ళకి కావాల్సిన మంచి అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తాము. బాగా జరుగుతుంది. అన్నదానం ఉంటుంది, ఆకు పూజ, అభిషేకాలు, పొగలు తెల్లవారి నుండి హోమాలు కూడా జరుగుతాయి ఇక్కడ బాగా. సంక్షేమ పథకాలు అందించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం, నియోజకవర్గ బాధ్యుడు వెంకటరమణరాజు. ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి, పోస్టర్లను ఆవిష్కరించిన జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి. సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించిన ఐక్య వేదిక వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.